నగరానికి నీతి ఎద్దేడు తప్పదా. బెంగళూరు రాష్ట్రంలో కాంగ్రెస్ హయాం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, నీటి ఎద్దరు రానుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ వాళ్ళు 5000 నీటిని వృధా చేస్తే 5000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. తెలంగాణలో భయంకరమైన పరిస్థితి రాబోతుంది. నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉంటుందో మనం ఊహించగానే మనం చూస్తున్నాం. ఇప్పటికే భూగర్భ జలాలు దెబ్బతిన్నాయి. ఇవాళ ఉన్నటువంటి బెంగళూరులో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందో, బెంగళూరు పరిస్థితి తెలంగాణకు రాబోతుంది. అందుకోసమే నగరానికి నీటి ఎద్దడి తప్పదన్నటువంటి ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాది వేసవి ఎంటర్ అయింది. మే నెల ఎండలు రోహిణి కార్తీ వడగల్పులకు ఇక సమయం ఉండగానే ఇప్పటికే భానుడు ధన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రధానంగా తెలంగాణలో ఇప్పటికే అధికారులు అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితి, దీంతో రానున్న రోజుల్లో ఇంకా ఏ స్థాయిలో ఉండబోతుందని ఈ ప్రభావం అంటూ ఆందోళన తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో భాగ్యనగరానికి బిగ్ అలర్ట్ తెరపైకి వస్తుందని తెలిసింది. అవును, హైదరాబాద్కి నీటి కష్టాలనే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే బెంగళూరు నుండి ఎద్దడుతో అల్లడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇటీవల వెల్లడించిన ఒక అధ్యయనంలో కాంక్రీట్ నిర్మాణాలు సుమారు 10 రెట్లు పెరగడం వల్ల నీటి మట్టాలు సుమారు 79% తగ్గుముఖం పట్టాయని తెలిసింది. దీంతో హైదరాబాద్ పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో బెంగళూరు పట్టణ విస్తరణ 1973లోని 8% నుంచి 2023లో 93.3% పెరిగిందని చెప్తున్నటువంటి గుణకాలను ఎంత భయంకరంగా చూడండి. ఎక్కడి నుంచి అలా ఎక్కడికి వచ్చాయి, ఎక్కడి నుంచి అలా ఎంత భయంకరంగా మారాయి. ఇవాళ ఉన్నటువంటి 1973లో 8% ఉన్నటువంటి బెంగళూరులో 2023లో 93.93% పెరిగిందన్నటువంటి నీటి వనరులు పెరగలేదని వెల్లడించిన అధ్యయనం పట్టణాల విస్తరణ పెరగడానికి నీటి మట్టాలు తగ్గడానికి బలమైన సంబంధాన్ని హైలైట్ చేసింది. ఇలా పట్టణం అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోవడం వల్ల నీరు ఉనికి అవకాశం లేదని చెప్తుంది. ఈ సమయంలో హైదరాబాద్ పరిస్థితి చర్చకు వస్తుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రికార్డుల మేరకు హైదరాబాద్లో 185 వాటర్ బాటిల్ ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం భారీగా కలుషితం అవ్వగా సుమారు 20 వనరులు పూర్తిగా ఎండిపోయాయని అంటున్నారు. ఫలితంగా హైదరాబాద్లో నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయన్న అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సిటీ అవుట్కార్ట్స్ కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయని చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా వర్షపు నీటిని భూములకు పంపేలా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇందులో భాగంగా 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటి గుంటలను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇలా ఏదైతే బెంగళూరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పరిస్థితి ఉందో, బెంగళూరులో ఉన్న పరిస్థితి హైదరాబాద్ కూడా అలాంటి సమస్య రాబోతుంది. అందుకోసమే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ ఏదైతే అదే ఆదేశాలు ఇచ్చిల్లో, ఇక్కడ కూడా అదే ఆదేశాలు ఇచ్చిల్లో, ఎవరైతే నీటిని హృదయ చేస్తున్నారో వాళ్ళ మీద ఫైన్ వేసే ప్రయత్నం చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలా ఉన్నటువంటి బెంగళూరు రాష్ట్రంలో జరిగే నీటి ఎద్దడి తెలంగాణలో కూడా అదే పరిస్థితి రాబోతున్నటువంటి ప్రధాన వార్త కూడా జయవీంద్ర బతుకులు రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.